ప్రభు యేసు రక్తంలో శుభములు కలుగునుగాక ఎత్త మొదటి ఆదివారము ఎన్నికైన ప్రజల విశ్వాస సూత్రములు మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరవ అధ్యాయము వచనములు నాలుగవ వచనం నుండి పదవ వచనం వరకు అంతట యాజకుడు నీ గంపను తీసుకుని ప్రభువు బలిపీఠము ముందుంచును అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలెను మా వంశకర్త దేశ సంచార్యగు అరామీయుడు అతడు కొద్దిమందితో ఐగుప్తునకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను కాని ఆ కొద్దిమంది బలమైన మహజాతిగా వృద్ధి చెందెను ఐగుప్తీయులు మనకు కీడు తలపెట్టి మనలను బాధించిరి మన చేత వెట్టి చాకిరి చేయించుకొనిరి మనము మన పితరుల దేవుడైన యావేకు మొరపెట్టగా యావే దేవుడు మన గోడు వినెను ఆయన మన కష్టములను చాకిరిని మన అణచివేతను కన్నులారా చూచెను దేవుడైన యావే తన హస్తబలము వలనను చాపిన బాహువుల వలనను సూచక క్రియల వలనను భయంకర కార్యములతోనూ అద్భుతములతోనూ మనలను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను మనలను ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు ఈ నేలను మనకు ప్రసాదించును కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుండి ఈ ప్రథమ ఫలములను ఆయనకు కానుకగా కొనివచ్చి అని ప్రభువు సన్నిధిన చెప్పి నీ గంపను ప్రభువునెదుట పెట్టి ఆయనకు మ్రొక్కుము ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నా ఆపదలలో నా పక్షమున ఉండుము మహోన్నతుని మరుగున వసించువాడు సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో నీవు నాకు ఆశ్రయమవు నాకు రక్షణ దుర్గమవు నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొను ప్రభు నా ఆపదలలో నా పక్షమున ఉండుము ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ పదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఎనిమిదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు సహోదరులారా లేఖనము ఏమని చెప్పుచున్నది దీవుని వాక్కు నీ సమీపముననే ఉన్నది నీ పెదవుల పైననే ఉన్నది నీ హృదయముననే ఉన్నది అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు నీ నోటితో ఏసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచు నీవు రక్షింపబడుదువు ఏలన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును నోటితో ఒప్పుకొని రక్షణను పొందును ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది ఏలనా యూదులకు అన్యులకు భేదము లేదు కదా అందరికూ ప్రభువు ఒక్కడే తనను ప్రార్థించు వారందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును ఏలనా ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ఒకటవ పదమూడవ వచనము వరకు యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్ధాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడెను అచ్చట సైతానుచే శోధింపబడుచు నలువది దినములు నిరాహారి అయి పిదప ఆయన ఆకలిగొనెను అప్పుడు సైతాను ఏసుతో నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను అందుకు ఏసు మనుషుడు కేవలము రొట్టెవలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను అంతటి సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నింటినీ చూపి ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవమునెలా నీకు ఇచ్చెదను అట్టి అధికారము నాకు కలదు నేను కోరిన వానికి వానిని ఇయ్యగలను కనుక నీవు నన్ను ఆరాధించినచు ఇది అంతయు నీ సొత్తు అగును అనెను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని వ్రాయబడి ఉన్నది అని ఫలికెను పిమ్మట సైతాను యేసును యరుషులేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటి నుండి క్రిందికి దూకుము ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతలను ఆజ్ఞ ఇచ్చియున్నాడు మరియు నీవు రాళ్లపైబడి గాయపడకుండునట్లు నిన్ను వారు తన చేతులతో ఎత్తి పట్టుకొందురు అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక